Yes, Happy Bharat, Happy World, Rich Bharat, Rich World. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండంగం గారు వరల్డ్ హైబ్రిడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగ గురు సార్ తో మనము మాట్లాడదాము రామోజీరావు గురించి. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. మొదటిసారిగా మన వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము, ముందుగా ఆయన ఆత్మ శాంతించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఒక తెలుగు వారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఫిలిం సిటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా నిర్ణయించి, అంటే 2000 ఎకరాలు, మరి అది గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. మరి అలాంటి ఒకేసారి ఒక 15 నుంచి 20 సినిమాల్ని ఏకదాటిగా షూట్ చేసుకునే అవకాశం ఒకే రోజులో అలాంటి గొప్ప ఫిలిం సిటీని నిర్మించింది రామోజీ బాబా. మరి ఆయన చాలా మారుమూల ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో, కృష్ణా జిల్లాలో ఆయన పుట్టి మరి ఈ స్థాయికి వచ్చి ప్రపంచ దేశాలను ఆయన గుర్తించే స్థాయికి ఎదిగాడంటే ఆయన పేరులో ఏముంది, ఆయన పేరు ఎలా మార్చుకున్నాడు, తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పవర్స్ ఏంటిది, ఆ తర్వాత ఆయన మ్యారేజ్ డేట్ ఏంటిది, ఈరోజు చనిపోయిన ఆ డేట్లో ఉన్న ఆ యొక్క రహస్యం ఏంటిది, ఆయన ఈనాడు సంస్థ పెట్టిన డేట్ ఏంటిది, ఇవన్నీ తెలుసుకుంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినాడు అంటే తప్పనిసరిగా వాళ్ళ విధి సంఖ్యనో లేదంటే జన్మ సంఖ్యనో 1 నెంబర్ ఉంటుంది, లేదా వాళ్ళు పెట్టిన కంపెనీ డేట్ కూడా 1/10 ఉంటుంది, లేదా వాళ్ళ మ్యారేజ్ డేట్ 1/11 ఉంటుంది అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చాలా మంది నమ్మరు. అయితే ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు రామోజీరావు గురించి ప్రస్తావిస్తుంటాను, వారి పేరులో 46 నెంబర్ ఉంది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు అని అన్నాను కదా. నేను ఎప్పటి నుంచో నేను ఈ న్యూమరాలజీ ఫీల్డ్ లో వచ్చినప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచి చాలా గొప్ప వ్యక్తులుగా, అది ధనంలో కానీ, పేర్లు కానీ, రాజకీయాల్లో కానీ, సినీ ఇండస్ట్రీలో కానీ ఉంటే వాళ్ళ పేర్లలో ఖచ్చితంగా 46 నెంబర్ ఉంటుందని నాకు ఒక ఐడియా అయిపోయింది అనమాట. ఈరోజు ఒక 6 నెలల క్రితం కుబారాటి అనే పేరు రాగానే వైరల్ అయింది కదా సోషల్ మీడియాలో, అది 46 ఉంది ఆ పేర్లు. అదేవిధంగా మాధవరత గారు ఓడిపోయినా చార్మినార్లో, కానీ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీకి 6 లక్షల ఓటు వస్తే మరి ఒక లేడీ శక్తి 3 లక్షల ఓట్లు సాధించిందంటే ఎంత ఘనత, ఆల్మోస్ట్ అది గెలిచినట్టే. అసలు ఆ ప్రాంతంలో పోటీ చేయడానికే బెదురుకుంటారు. మరి ఈమె రామబాణంలాగా వెళ్ళి ఆమె 3 లక్షల ఓట్లు గెలిచిందంటే ఆ పేర్లో కూడా 46 నెంబర్, అలా 46 నెంబర్ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది, నేను చెప్పాను ఆల్రెడీ, కొణిజేటి రోషయ్య, జెఫ్ బేజస్, మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్, యోగి ఆదిత్యనాథ్, మా మమతా బెనర్జీ, నా పేరు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే 46 నెంబర్ ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది, అది చరిత్ర సృష్టిస్తుంది. అయితే చాలా మంది న్యూమరాలజీకి తెలియదు ఏంటంటే వాళ్ళకి పిల్లగాళ్ళు కదా, జస్ట్ ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 6 నెలల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పిల్లగాళ్ళే. అందుకోసమే ఇదేమన్నా దేవుని గుళ్ళ ప్రసాదమా అని అంటుంది, దేవుని గుళ్ళ ప్రసాదం అంతకన్నా ఎక్కువ అన్న, ప్రసాదం 1 రోజు 2 రోజులే ఉంటుంది, అది 2 ఎంత పెద్ద ప్రసాదమైనా సరే 3 రోజుల్లో ఖరాబ్ అయిపోతుంది. తిరుపతిలో అంటే ఎంతో స్వచ్ఛంగా ఉంటుండే ఒకప్పుడు, మరి 3-4 రోజుల్లో ఖరాబ్ అవుతుంది కదా. ప్రసాదం కన్నా ఎక్కువ ఇది, అమృతం కన్నా ఎక్కువ 46 నెంబర్ ఈ కలియుగంలో. అందుకోసమే నంబర్కి అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి, మీకు మిడమిడి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి ఆ 46 నెంబర్ని మీరు విమర్శిస్తూ ఉంటారు. అది ఇక నేను అనుకుంటాను వీళ్ళకి తెలియని పిల్లలు కదా, రేపు ఏ రోజు ఒక రోజు ఆ నంబర్ గురించి తెలిసిన తర్వాత అయ్యో అని అంటారని నాకు తెలుసు. ఈరోజు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 46 నెంబర్ అనేది ఈ రోజు రామోజీరావుని ఈ స్థాయిలో నిలబెట్టింది, ఇంకేం నంబర్లు ఈ స్థాయిలో నిలబెట్టిన చూద్దాం ఒకసారి. సో ఈ విధంగా ఆయన ఇప్పటి వరకు సంపాదించిన నెట్వర్క్ చూసుకుంటే 37,000 కోట్ల ఆయన ఎర్న్ చేసిన నెట్వర్క్. ఇది లెక్కల ప్రకారం, అంటే లెక్కల ప్రకారం ఇది ఉంది, లెక్క లేనంటే ఎంత ఉందో తెలియదు. ఓకే, సో నవంబర్ 16, 1936 నేను ఎప్పుడు చెప్తాను, నవంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎవరైతే పడుకుంటారో వాళ్ళందరూ అద్భుతాలు సాధిస్తారు, అపరకు పేర్లు అవుతారని ఎప్పుడు చెప్తా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి చాలా అద్భుతమైన నెలలు. తర్వాత మార్చ్ ఇంకా ఒక్కదానికి ఒకటి ఉంది, ఆల్రెడీ నేను వీడియోలు చేశాను యోగిత పాండలోకి వెళ్ళి ఏ నెలలో పుడితే ఏంటిదని చూసుకొని వస్తాం. తర్వాత నవంబర్ 16, 1936 ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 28 వస్తుంది.
28 నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో అది 2 and 7 అంటే ప్లస్ 10 అవుతుంది, అది 1 అవుతుంది. అంటే 791, ఈ 791 వచ్చిందంటే 7 అంటే ఏంటంటే బాగా థింక్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, జరగబోయే ముందే తెలుస్తాయి కాబట్టి 30-40 సంవత్సరాలకు ఏం కావాలో ముందే తెలుస్తాయి వీళ్ళకి. అలా తెలిసినాయి కాబట్టి 1 నెంబర్ ఉంది కాబట్టి దాన్ని ఆచరణీయస్తుంది, యాక్షన్ లోకి తీసుకెళ్తారు. సో అందుకోసం ఇక్కడ రామోజీరావు గారి బర్త్ చార్ట్ లో చూస్తే 4 యోగాలే ఉన్నాయి, 4 యోగాలే ఉన్నాయి. కానీ చనిపోయేటప్పుడు ఎన్ని యోగాలతో చనిపోయాడు, దాదాపుగా 12 యోగాలు చనిపోయేటప్పుడు, ఎన్ని 12 యోగాలు. జూన్ 8 2024 ఉదయం 4:50 మరణించారని మనకు వార్తలు వచ్చాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే 1 అనేది ఎప్పుడైనా వచ్చినా దానికి ఆపోజిట్ నంబర్ డేట్ ఏదైతే 8, 13, 26 దాని డేట్లు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరణం. అంటే ఇప్పటికి కూడా రామోజీరావు గారి ఏజ్ వచ్చేసి 88. సో 2 8 వచ్చినాయి చూడండి, అంటే 8 అనేది ఎప్పుడు మారకం అనమాట, నెగిటివ్ అనమాట, అంటే మరణానికి గుర్తు. అదే విధంగా ఈరోజు శనివారం, సో ఇది కూడా 8. సో ఈ 1కి ఇదిగో ఈ 5 రావడము, మళ్ళీ ఈ మొత్తం కుడితే కూడా 4 రావడము, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది చేసేది. 8 and 4 అనేది మంచిది కాదు, ఆల్రెడీ జరిగిపోయింది ఆల్రెడీ. సో కానీ ఈయన మరణించిన తర్వాత రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన నేను ఒక్కసారి కూడా కలవలేదు, కానీ నేను 2015 ఈ టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ కోసం నేను అప్పట్లో ETV2 యోగా అనేది ఒకటి స్టార్ట్ చేసినాను. అప్పుడు ఈటీవీ అంటే ఈటీవీ రకరకాల ఛానల్స్ ఉన్నాయి, ఈటీవీలో యోగా కార్యక్రమం వస్తుందంటే నేను పోయినాను అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అవకాశం రాలే, మళ్ళీ వారు వేరే చోటు పంపించారు ఏదో అనుకున్నాం. మొత్తం అయితే ఆ రామోజీ ఫిలిం సిటీ దర్శించడానికి 2015 నాకు ఒక అవకాశం వచ్చింది, నేను వెళ్ళాను. అప్పుడు రామోజీరావు గారిని చూడకుండా ఫీల్ అయ్యాను, అబ్బా ఇంత గొప్ప ఫిలిం సిటీని కట్టారు ఆయన అని అది ఆ ఫీలింగ్ అయింది. కానీ లోపలికి వెళ్ళి అంత చూసి వచ్చిన. సో ఈ విధంగా అప్పుడు నాకు గుర్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎన్నో అంటే లాంగ్వేజ్లలో అంటే కన్నడ తర్వాత తమిళ్ తెలుగు మరాఠీ ఒక 15 లాంగ్వేజ్లలో ఛానల్ తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఆయన మరణించిన యోగం ఎట్లా ఉంది అంటే చూడండి, మహాదశ 6 అంటే శుక్రుడి మహాదశ నడుస్తుంది. సో ఆయన తెలంగాణ ఎలక్షన్స్ చూశాడు లాస్ట్ ఇయర్, తర్వాత ఆంధ్ర ఎలక్షన్ 4 రోజు కూడా ఆ ఎలక్షన్ రిజల్ట్స్ చూశాడు, అది మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. సో అంతర్దశ 6, 9 అంటే శుక్రుడు కుజుడు. ఇక పర్సనల్ ఇయర్ నంబర్ ఈ సంవత్సరం ఆయనకి 8 వచ్చింది. సో 8 వచ్చింది అంటే పొలిటికల్ లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమవుతారు, కానీ మామూలుగా ఏజ్ అయిపోతున్నప్పుడు 8 వస్తే అది శనివారాది కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ మనం రైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రత్యంతర దశ పర్సనల్ ఇయర్ నంబర్ 8 వచ్చింది, ప్రత్యంతర దశ ఏమొచ్చింది 4 వచ్చింది, గోచారం కూడా 4 వచ్చింది, ఇక్కడ కూడా 8 and 4 వచ్చింది. ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో అది వచ్చేసిన చూడండి. సో ఇది అంటే జన్మ సంఖ్య 8 విధి సంఖ్య 4 అంటే ఇది ఆపోజిట్, ఇక్కడ కూడా గోచారం 4 వచ్చింది, ప్రాబ్లం అయింది. అందుకోసమే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి తుది శ్వాస వేయడం జరిగింది 5:40 సో బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళారు ఇంకా. సో ఇది ఆయన జననము మరణం. అయితే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే పుట్టిన వానికి మరణం తప్పుడు మరణించిన జన్మం తప్పదు అనేది అనివార్యం అనేది భగవద్గీతనే చెప్తుంటుంది. కానీ ఇక్కడ మెయిన్ కీలకమైన విషయాలు చెప్తాను ఇప్పుడు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆయన మ్యారేజ్ అనేది ఒక మహా అద్భుతం. ఏంటిదంటే 1961 August 19 ఆయన మ్యారేజ్ అయింది, అది 198. కానీ నేను ఒకటి చెప్తాను, ఎప్పటికి కూడా 1st, 10th, 19 మ్యారేజ్ జరిగిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఊరికే కుట్టిపాడేసి వీళ్ళు కాదు, ఇవి లైఫ్ లో నేను రియాలిటీగా అనుభవించి చెప్తున్నా ఇవన్నీ. 1, 10, 19 జరిగిన మీ ఇళ్ళల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల కానీ మీ జిల్లాలో మీ ప్రాంతాల్లో మీరు ఏదైతే దేశాల్లో ఉన్నారో మీ రాష్ట్రాల్లో చూసుకోండి, వాళ్ళు తప్పనిసరిగా ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంటారు. అయితే అది మొత్తం కూడితే కూడా మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, దాన్ని సూపర్ కోడ్ అంటారు. లేదా 1 and 3 వచ్చింది అనుకోండి, అది కూడా మంచి యోగమే. 1 and 6 వచ్చింది అది కూడా, అంటే ఇది 1st grade ఉంటుంది, ఇది 2nd grade ఉంటుంది, 3rd grade ఉంటుంది. సో ఇక్కడ 1 and 8 వచ్చింది మ్యారేజ్ కోడ్, అందువల్లనే ఆయనకి మార్గదర్శి చిట్ ఫండ్స్ వీటన్ని మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి, కొన్ని కోర్టు కేసులు అన్ని గొడవలు ప్రశాంతత లేకుండా చేసింది. తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు సుమన్
సుమను లుకోమీనియా క్యాన్సర్ ద్వారా చనిపోయాడు. ఇవి కొన్ని విషాదాలు జరిగాయి ఎయిట్ వల్ల. ఎయిట్ వల్ల కొన్ని చిక్కులు చికాకులు కొన్ని రావడం జరిగింది. అది సామాన్ అంటే మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయని జరిగింది. కానీ ఆయన ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఈ యొక్క 19వ తారీఖు మ్యారేజ్ అనేది నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే 19 ఎప్పుడైతే ఇట్లా వస్తుందో కాంబినేషన్ ఆల్రౌండర్ అయిపోతుంది అంట. ఆల్రౌండర్ యోగం. సో ఇది అయింది. తర్వాత ఈనాడు పేపర్ ఏదైతే స్టార్ట్ చేసిండో అది కూడా 1974 ఇది 193 వచ్చింది. దీంతో దాదాపుగా ది లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఇన్ తెలుగు, తెలుగులోనే అతిపెద్ద సర్క్యులేషన్ కలిగిన పేపర్ ఏదైందంటే అది ఈనాడు. అన్నిటికంటే వెనుకొచ్చింది ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అన్నిటికంటే వెనుకొచ్చింది ఇది. కానీ అన్నిటికంటే ఎక్కువ ముందులో ఉంది ఇది. ఈనాడు అనేది టైంకి 5 గంటలకు 6 గంటలకు ఇంట్లో ఉండాలంటే ఉన్నది అంతే. సో అట్లా క్రియేట్ చేసింది. అందుకోసం దీంట్లో ఏమిటి 178 ఎప్పుడైతే వస్తుందో మనము లోషగ్రీడ్లో ఏం చెప్తాము 4, 5, 6 ఎప్పుడైతే వస్తుందో అక్కడ గోల్డెన్ టైం అంటారు కదా. ఇక్కడ 178 ఎవరికైతే వస్తుందో కేసీఆర్ కి వచ్చింది, నరేంద్ర మోడీ సార్కి వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా 178 భారతదేశానికి వచ్చింది 178. దీని వల్ల టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. 178 అనేది రాజయోగం ఇక్కడ వేదిక దీనిలో. సో 3 కూడా వచ్చింది 4 కూడా వచ్చింది. సో ఈ విధంగా దీంట్లో కూడా ఒక అద్భుతాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అది డెవలప్ అయింది. సో అందుకని ఇప్పుడు కూడా ద లార్జెస్ట్ తెలుగు పేపర్ ఇది టూ స్టేట్స్ అంటే తెలుగు స్టేట్స్ అంటే అదే ఈనాడు. సో అట్లా ఈనాడుకు ఆ బ్రాండ్ వచ్చింది. అది మొత్తం కూడితే 183 వచ్చింది. ఇది యోగం అన్నమాట. అది రామోజీరావు అనే పేరులో 46 నంబర్. ఇది బాగా గుర్తించాల్సిన విషయం అంట. ఒక వ్యక్తి ఎదగడానికి ఏ నంబర్లు ఏ విధంగా పూజ చేశాయి అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలవకుండా మాట్లాడితే మీ మూర్ఖత్వం అనుకుంటారు. మీకు నిమ్మరాజు నుంచి తెలియదు కదా, మీరు మూర్ఖంగా మాట్లాడతారు. కష్టపడలేదా ఆయన, ఇది చేయలేడా అది చేయలేదా. అందరు కష్టపడుతున్నారు గాడి కష్టాలు, కానీ ఒక్కరికే వస్తుంది కదా విజయం. అలా అందుకోసమే ఏదైనా సరే ఈయన కొన్ని ఫార్ములాలు పాటించుకున్నాడు అనమాట. రామోజీ ఇండస్ట్రీలో కానీ ఈనాడు గ్రూప్స్లో కానీ పనిచేసిన వాళ్ళకు 100,000 కోట్ల శాలరీస్ ఏం లేవు. అంటే అన్నిటికంటే తక్కువ ఉండవు శాలరీస్, అన్నిటికంటే ఎక్కువ ఉండవు. కానీ 1వ తారీఖు వరకల దాదాపుగా 25,000 మందికి జీతాలు ఇస్తాడు ఆయన. 25,000 ఒక్కరికి కాదు, ఇద్దరు కాదు, 20,000 10 మందికి కాదు, 1,000 మందికి కాదు, 25,000 మందికి డైరెక్ట్ గా శాలరీ ఇచ్చే కంపెనీ, అంత పెద్ద కంపెనీ. అందుకోసం ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంచెం రామోజీరావు గారు ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ నుంచి కేసీఆర్ వెళ్ళిపోమ్మంటే కేసీఆర్ గారే రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, మీలాంటి వాళ్ళు మా రాష్ట్రంలో ఉండడం కీర్తి కిరీటము, మీలాంటి వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వానికి హెల్ప్ చేస్తారు మీరు. అందుకని 25,000 మంది జీతాలు ఇస్తున్నారంటే అది ఒక విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా అది ఒక ఎంప్లాయ్మెంటే కదా. ఇంకా ఇండైరెక్ట్ గా 1,00,000 మందికి ఉపాధి జరుగుతుంది ఆయన వల్ల. సో ఈ విధంగా రామోజీరావు అనేది ఒక బ్రాండ్, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కాకుండా ప్రియా పచ్చళ్ళు అని తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా పచ్చళ్ళను కూడా పరిచయం చేసిన వ్యక్తిలాగా ఆయనకు ఒక బ్రాండ్ అయిపోయింది. తర్వాత డాల్ఫిన్ హోటల్స్, తర్వాత ఇంకా మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్ నుంచే ఇవన్నీ మొదలైనాయి. అంటే దాదాపుగా ఎన్ని ఒక 20-30 సంస్థలు ఉన్నా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా తెలిసారంటే ఈనాడు పేపర్ ద్వారానే రామోజీరావు అని అందరు తెలిసింది. ఇంకోటి అదొకటి, ఇంకోటి చిత్ర పరిశ్రమ కూడా ఆయన తీసిన ఉషా కిరణాలు అనే ఒక బ్యానర్ మీద ఎంతో మందిని పరిచయం చేసింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత మనకు చిత్ర సినిమాలో ఉదయ్ కిరణ్ అంటారు ఆయనని, తర్వాత తరుణ్ ని, వీళ్ళందరినీ పరిచయం, మయూరి సినిమా స్టూడెంట్ నంబర్ 1, ఎన్నో ఈ ఉషా కిరణాలు అనే మ్యూజిక్ వస్తుంది కదా. సో ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి ఆల్రెడీ. చిన్నప్పుడు నేనైతే 95లో ఈటీవీ స్టార్ట్ అయింది అనుకుంటున్నా, అప్పుడు రోజు ఒక సినిమా న్యూస్ ఇలా వచ్చేది. ఇంకా మీ ముఖ్యంగా ఆయన ఫర్టిలైజర్ సంస్థ కూడా పెట్టాడు, దాంట్లో లాస్ రావడం వల్ల ఆ నష్టాన్ని ఆయన పొంది మిగతా డబ్బంతా కూడా వాళ్ళ నలుగురికి ఇచ్చేసి రైతులకు ఏదో చేయాలని అన్నదాత అనే ఒక మ్యాగజిన్ తీసుకొచ్చాడు. మళ్ళీ పిల్లల కోసం బాల భారతం అని తీసుకొచ్చాడు. తర్వాత ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్లు తీసుకొచ్చారు, డిస్ట్రిక్ట్ ఎడిషన్లు. అయితే వాస్తవంగా కరోనా తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసేశారు, కానీ ఒక ప్రభంజనం. తర్వాత
ఈనాడులో ఏదైతే వార్త వస్తుందో అదే నిజమని నమ్మేంత విధంగా చేశాడు. తర్వాత ఎన్టీ రామారావు సీఎం కావడానికి రామోజీరావు ఏదైతే ప్రబంధం చేసినాడో ఈనాడు పేపర్ వల్లనే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈనాడు పేపర్ని ఎల్లో మీడియా అని అనేవారు అనమాట. సరే ఏదేమైనా కానీ ఈనాడుకు అంత స్టాండర్డ్ ఉంది, ఎంత ప్రతిపక్షాలైనా కానీ ఈనాడు పేపరే చదువుతుంది అంత స్పష్టంగా. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో 1980లో, 10th class రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయి మా తమ్ముడు అన్నయ్యన డిస్ట్రిక్ట్ మాస్టర్ వచ్చిండు, ఈయన ఫోటో తీసుకోవాలని ప్రచురింపై చేశారు. కానీ 2 రోజులకి ఆ న్యూస్ ఫేక్ అని తెలిసిన తర్వాత రామోజీరావు గారు స్వయాన అక్కడికి వెళ్ళి ఆ ఎంక్వైరీ చేసి మళ్ళీ క్షమాపణ చెప్పి ఇది ఈ విధంగా ఒక అబ్బాయి వచ్చేలా చేశాడు, దానివల్ల మేము క్షమించండి, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని ఆయన మొత్తం మళ్ళీ ప్రచురించాడు. అంటే దీన్ని బట్టి ఆయనకు తప్పు చేస్తే తప్పు చేసిన ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, ఒక క్రమశిక్షణ, ఒక ప్రణాళిక. ఇక లాస్ట్ ఈనాడు పేపర్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అప్పటికే విశాఖపట్నంలో ఆయన వెళ్ళి ఆయన ఏదో డాల్ఫిన్ ఓటమ్స్ ఏమైనా స్టార్ట్ చేద్దామని పోతే అక్కడ ఏమనిపించిందంటే విజయవాడలోనే పేపర్లు ప్రింట్ అవుతున్నాయి. అయితే విజయవాడ నుంచి మరి ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వాళ్ళని విశాఖపట్నంలో కూడా ప్రింట్ చేయొచ్చు కదా అని అంటే పేపర్లు కూడా రావడం అనేది 10 గంటలకు 11 గంటలకు మధ్యాహ్నము సాయంత్రం వచ్చేది పేపర్లు. అరే ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఎందుకు పేపర్ రాదు అని ఆలోచించాడు. అయితే ఆ విధంగా మేము చేయలేమండి, అది ఖర్చుతో కూడుకున్నది, లక్షల కోట్లు ఖర్చు అని అన్నారు వేరే పేపర్స్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభావం. అయితే మనం ఎందుకు చేయకూడదని ఆయన సెకండ్ హ్యాండ్ ప్రింటర్ తీసుకొచ్చేసి సీతమ్మ దారాను విశాఖపట్నంలో ఒక కాలనీ ఉంటుంది అక్కడ స్టార్ట్ చేసేసి మరి ఎంతమంది అంటే ఒక 14 నుంచి 42 మంది ఎంప్లాయీస్ తోటి ఆయన స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు ముందు ఒక యొక్క మరిచెట్టు కింద అందరిని కూర్చుండబెట్టి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో దాదాపుగా 5-10 కోట్ల మంది ఉన్నారు, దీంట్లో చదువుకునేవారు 1 కోటి మంది ఉన్నారు, దీంట్లో ఈ 1 కోటి మందిలో ఇప్పుడున్న పేపర్లు 1 లక్ష మంది దగ్గరికి పోతున్నాయి, 1 లక్ష నుంచి 10 లక్షల దాకా పోతున్నాయి అనుకోండి, 1 లక్ష నుంచి 10 లక్షల మంది పోతున్నారు. మరి 1 కోటి మంది విద్యా 1 కోటి మంది అక్షరాస్తులకి 10 లక్షల మంది దాకానే పోతున్నాయి అనుకోండి, మరి 90 లక్షల మంది వాళ్ళకి పోవట్లేదు కదా ఈ పేపర్ మన టార్గెట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చారో 42 మందికి, ఇప్పుడు రామోజీరావే దానికి అధినేత కాబట్టి రామోజీరావే చెప్తా అనుకున్నాడు ఏమైనా విషయాలు, కానీ వాళ్ళ నుంచే అడిగారన్నమాట. అనుభవజ్ఞులైన విలేకరుల్ని పెట్టుకోలేడు, పిండికి పేసే వాళ్ళని పెట్టుకోలేడు, యూత్ని పెట్టుకున్నాడు, పనిచేసే వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళతోటి ప్రశ్నలకు సమాధానం చెప్పించుకున్నాడు. మన టార్గెట్ 90 లక్షల మందికి మన పేపర్ అందాలి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో అని టార్గెట్ పెట్టారు. సో ఆ టార్గెట్ తోటే మొత్తం ప్రభంజనంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల ఎడిషన్లు వచ్చేసాయి భారతదేశంలో. ఇప్పుడు చూడండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్టిక్లలో ఈ ఎడిషన్ ఉంది ఈనాడు. సో అట్లా ఈ విధంగా మీడియా అక్షర శిఖరం తెలుగు వారికి. సో ఆ విధంగా చేశారు. తర్వాత ఇంకా వసుంధర, తర్వాత సండే మ్యాగజైన్ తీసుకురావడము, డిస్ట్రిక్ట్ ఏషియన్ తీసుకురావడము, మొత్తం ఒక జర్నలిజం స్కూల్స్ కాలేజీలు తీసుకురావడం, ఒక ప్రబంజనం చేశాడు. అక్షర ఏం చేశారు, అక్షర మాంత్రికుడిగా చిలుకుతారు, చిలుతారు కదా విషయాన్ని చిలితే మరి అమృతం వస్తుంది, అలా అక్షరాన్ని అమృతంగా మార్చుకున్న వ్యక్తి అక్షర యోధుడు, అక్షర శిఖరం రామోజీరావు. అంటే ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి, ముఖ్యంగా ఆయన పేరు గురించి చెప్పలేను కదా, ఆయన పేరు వాళ్ళ తాత పేరు, అంటే వాళ్ళ తాత చనిపోయిన తర్వాత 13 రోజుల కింద పుట్టాడు రామయ్య, వాళ్ళ తాత పేరు, వాళ్ళ తాత పేరు రామయ్య. అయితే స్కూల్లో ఫస్ట్ క్లాస్ చేరినప్పుడు మీ పేరేంద్ర అని వాళ్ళ టీచర్ అవుతే నా పేరు రామోజీరావు అని ఆయన చెప్పేసుకున్నాడట. తర్వాత అదేంటి స్కూల్లో వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అడిగారట, అడిగితే నాకు రామయ్య అనే పేరు ఓల్డ్గా ఉంది, నాకు నచ్చలేదు, రామోజీరావు అని చెప్పాను. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మేము కూడా నేమ్ కరెక్షన్ చేసుకుంటా అంటే ఇక్కడ వస్తారు కదా, నేను నేమ్ కరెక్షన్ చేస్తాను కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి ఇట్లా చెప్పండి అంటే ఎవరు చెప్పారు కదా. కానీ రామోజీరావు ముందు చూపుతో ఏం చెప్పాడు తెలుసా, నా పేరు రామోజీరావు అని పిలవండి రా అని ఫ్రెండ్స్ చెప్పారు. తర్వాత వాళ్ళ భార్య పేరు కూడా 1961 ఆగస్ట్ 19 వివాహం చేస్తున్నారు కదా, వాళ్ళ భార్య పేరు కూడా రామమ్మ, రామమ్మ ఏదో బాగలేదు ఓల్డ్ నేమ్ లాగా ఉంది, రమాదేవి అని పెట్టారు. సరే పేర్లు మారితే జీవితం మారింది.
సో ఈనాడు పేరు కూడా చాలా ఆచితూచి ఏం పేరు ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి అన్ని ఆంధ్ర ఆంధ్ర వచ్చినాయి కదా, అదే మనం డిఫరెంట్గా ఉండాలని అప్పుడు హిందీలో ఈనాడు అంటే ఇది ఇందులో ఒక పదే వేరే పేరుందండి, ఆజ్ తక్క ఏదో ఉన్నది, ఈనాడు అంటే ఈ రోజు కదా, ఆజ్ ఆజ్ అనే పేపర్ ఏదో ఉందండి, అరే ఆజ్ లేదు ఈనాడు అంటే ఈ రోజు, ఈనాడు అంటే ఈ రోజుదే అని ఒక డిఫరెంట్ ఆలోచన పెట్టాడు. అది న్యూమరాజికల్ కూడా ఈ అనే దానికి 500 మొత్తం 1000 అవుతుంది, దీంట్లో వైబ్రేషన్ ఉంది, దీనికి తోడుగా ఎన్నో అపోజిట్ వార్తా పత్రికలు వార్తా అని కూడా వచ్చింది, కానీ ఏమైంది దానికి అపోజిట్ గా వచ్చి వెళ్ళిపోయింది 1990 దానికి సమానంగా వచ్చింది వార్త, ఏమైంది వార్త లేకుండా. సో అట్లా కొన్ని స్టాండర్డ్ గా ఇప్పటి కూడా ఇంటర్నెట్ యుగంలో కూడా చాలా పేపర్లు ఉదయం ఉదయించింది అస్తమించింది సూర్య పోయింది సూర్యోదయం అయిపోయింది అస్తమయం అయిపోయింది చాలా పేపర్లు వచ్చాయి పోయినాయి కూడా. సో అందుకోసమే ఈ పేపర్ స్టాండర్డ్ ఈటీవీ ఛానల్స్ ఇంకా ఎన్నో ప్రపంచం సృష్టించాడు మొత్తం మీద అయితే. ఆయన పేరు మార్చుకున్నాడు, వాళ్ళ భార్య పేరు మార్చుకున్నాడు, వాళ్ళ మ్యారేజ్ డేట్ 19వ తారీఖు, ఆయన ఈనాడు సంస్థ 10వ తారీఖు, ఇవన్నీ ఒక ప్రపంచనం. అందుకోసమే ఈయన ఈ స్థాయికి ఎదిగాడు మొత్తం మీద అయితే. ఈయన మనకు ఒక ఆదర్శం, ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఆయన ఎప్పుడు చూసినా కానీ ఒక వైట్ డ్రెస్ మీదనే ఉంటాడు. తర్వాత ఆయన జీవితంలో అన్ని సాధించాడు, నాకు తెలిసి ఒక్కటే మిగిలిపోయింది, అదే ప్రధానమంత్రి గారితో 4-5 సంవత్సరాల క్రితం ఓం సిటీ అంటే ఓం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేని నేను కడతా అని అన్నాడు. మరి అది ఎంతవరకు వచ్చిందో నాకే తెలియదు, అది ఒక్కటే అసంతృప్తి అని అనుకుంటాను నేను, అన్ని చేశాడు అది ఒక్కటే మిగిలిపోయింది. సో అది కూడా కంటిన్యూ మరి వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనుమలు కానీ వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంతవరకు నేను చెప్పేది ఒకటే, ఒక నంబరు ఒక పేరు ఒక మ్యారేజ్ డేటు. ఈ లోషో గ్రీడ్ నేను చెప్పినంతా వేరే గ్రీడ్, ఇది లోషో గ్రీడ్ కాదు, ఇది వేరే గ్రీడ్. ఎప్పుడైతే 7 వస్తుందా ఆ 7 వచ్చినప్పుడు వేరే గ్రీడ్ అవుతుంది, మధ్యలో 5 వస్తేనేమో మనకు లోషో గ్రీడ్ అవుతుంది, అట్లా చూస్తున్నాం. సో మొత్తం ఏదైతే ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇంత స్థాయికి ఎదగడానికి ఈ నంబర్లు ఎంత బాగా ఉపయోగపడ్డాయో ఆయన కష్టం ఆయన స్కిల్స్ ఆయన విజనరీ అంటే జరగబోయేది ముందే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందో ఊహించడం, అదంతా 7 నంబర్ ద్వారా జరిగింది. ఇన్నోవేషన్ డిస్కవరీ క్రియేటివిటీ, సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మొత్తం మీద అయితే ఒక మహానుభావుడు తెలుగులో అంటే తెలుగు వారిలో ఒక మహానుభావుడిని మనం కోల్పోయాం, మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రాలేదు. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం ఒకసారి ఆయన యొక్క రామేశ్వరం నుంచి రాష్ట్రపతి దాకా ఎలా ఎదిగాడు, అలానే రామోజీరావు మరి సామాన్య రైతు బిడ్డ నుంచి ఈ స్థాయి దాకా ఎదిగారు. ఇంకో విషయం, ఎవరైనా మరణిస్తే వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇట్లా సరే అయ్యో పాపం అంటారు, కానీ ఈరోజు రామోజీరావు మరణించారంటే భారతదేశంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక రైతు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు అంటే ప్రధానమంత్రి వరకు అందరు కూడా మరి ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారంటే మరి ఆయన మరణం అది మరణం కాదు, మరొక జన్మ జననం లాగా ఉంది అది. అంటే బతికినంతకాలం ఏం చేసినావు అనేది ఎవరికి అర్థం కాకపోయినా కనీసం నీ మరణం ప్రపంచానికి ఒక వెలుగు ఇవ్వాలి అనేది ఈయన జీవితంలో మనకు అర్థమైపోయింది. సో ఏదేమైనా మనకు ఒక ఆదర్శం, ఒక ఆత్మస్థైర్యం, మనం ఏదైనా చేయొచ్చు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్ అందరికి ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా 16వ డేట్లో పుట్టిన వాళ్ళు, 7వ డేట్లో పుట్టిన వాళ్ళు, 20వ డేట్లో పుట్టిన వాళ్ళు ప్రభంజన సృష్టించచ్చు అనేది ఈ డేటా బట్టిని బట్టి తెలిసిపోతుంది. అదేవిధంగా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కూడా ఏ విధంగా అవుతారో తెలిసిపోతుంది. సో ఇది మీకు చాలా ఇన్స్పిరేషన్. ఈ వీడియోని 10 సార్లు కాదు 100 సార్లు మీరు విజయం సాధించే వరకు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.